హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్. ఈరోజు బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 75 హైలైట్స్ ఏంటో చూద్దాం. డీజే సాంగ్తో మొదలైన నేటి ఎపిసోడ్లో ఎప్పట్లాగే శ్రీముఖి, భావభాస్కర్లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక ఎప్పట్లాగే హౌస్లో గ్రూపులు గ్రూపులుగా గుసగుసలు మొదలయ్యాయి. హౌస్కి కెప్టెన్గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్, వరుణ్లు జోకులు వేసుకోవడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్లో లౌడ్ స్పీకర్గా పేరొందిన శ్రీముఖి వాయిస్ని ఉద్దేశించి ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్రీముఖికి పెళ్లి అయితే తన భర్త పరిస్థితి ఏంటి అని రాహుల్ వరుణ్ని అడగటంతో, ఏమో నాకేం తెలుసు, పెళ్ళయ్యాక అలాగే అరుస్తుందేమో, అలాగే అరిస్తే వినిపించకుండా ఇయర్ ప్లగ్స్ కొనుక్కుంటాడేమో అంటూ రాహుల్ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశారు వరుణ్. ఇక పునన్వి నన్ను ఉదయాన్నే ఎదవా అని తిట్టడంతోనే స్టార్ట్ చేసింది, ఎందుకో తెలియడం లేదని రాహుల్ అనడంతో ఇష్టంతో తిడుతుందన్నాడు వరుణ్. నీకు ఇష్టంలా అనిపిస్తుంటే మరి నాకెందుకు కష్టంగా అనిపిస్తుందని ప్రశ్నించాడు రాహుల్. కష్టాన్ని ఇష్టపడితే కష్టం అనిపించదు బ్రో అంటూ హితోపదేశం చేశాడు వరుణ్. ఇక రాహుల్ డెటాల్ ఎక్కువ వాడిస్తున్నాడంటూ నోరేసుకొని పడిపోయింది పునన్వి. ముందు తెలుసుకొని మాట్లాడు, అరవకు అంటూ లైట్ తీసుకున్నాడు రాహుల్. వాళ్ళ మధ్యన మనం ఎవరైనా వెళ్తే బిస్కెట్ అవుతాం, లైట్ తీసుకో అంటూ కెప్టెన్ శ్రీముఖికి సూచించింది వితిక. ఇక వీళ్ళు సీరియస్గా గొడవ పడుతున్నారా లేక సిల్లీగా గొడవ పడుతున్నారా అర్థం కావడం లేదని, ఇంతసేపు గొడవ పడి ఇప్పుడేమో ఒకరితో ఒకరు సరదా ఆడుకుంటున్నారని బాబా వద్ద ఫీల్ అయింది కెప్టెన్ శ్రీముఖి. ఇక లోపల పునన్విని కాకపట్టే పనిలో భాగంగా రాహుల్ ఆమెకి మసాజ్ చేశాడు. పునన్వి అభిమాన సంఘానికి పిఏగా ఉంటా, పిఆర్ఓగా ఉంటా అంటూ ఆమె చేతులు పట్టుకుని నొక్కుతూ సరసాలాడాడు రాహుల్. నిన్నటి ఎపిసోడ్లో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవెల్ 1 విజేతగా వితికాను ఇంటి సభ్యులందరూ మూకుమ్మడిగా గెలిపించగా, రెండో రోజు బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవెల్ 2లో బాబా భాస్కర్ సింగిల్గా గేమ్ని హ్యాండిల్ చేసి దట్ ఈస్ బాబా అనిపించారు. రెండో రోజు బ్యాలెన్స్ ఫ్రేమ్ టాస్క్లో బాబా భాస్కర్, శివజ్యోతి, శ్రీముఖి, అలీలు పోటీ పడగా శ్రీముఖి అందరికంటే ముందే వెనుతిరగగా అలీ సైతం వెనుతిరిగాడు. ఫైనల్గా శివజ్యోతి చాలాసేపు బాబాకి టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే బాబా భాస్కర్ తన డ్యాన్స్ టాలెంట్ అండ్ బ్యాలెన్సింగ్తో ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకు నిలిచి ఫ్రేమ్ టాస్క్లో విజేతగా నిలిచారు. దీంతో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవెల్ 1లో విజేతగా నిలిచిన వితికాకి బ్యాటిల్ ఆఫ్ 2 మెడాలియన్ లెవెల్ 2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్లలో అసలు విజేత ఎవరో తేల్చాలని ఇంటి సభ్యులకు వదిలేశారు బిగ్ బాస్. ఇద్దరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి బొట్టు పెట్టాలని, ఇష్టం లేని కంటెస్టెంట్స్ తలపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, శివజ్యోతి, మహేష్ తప్పితే మిగిలిన వరుణ్, రాహుల్, అలి, పునన్విలు వితికా గ్రూప్ సభ్యులే కావడంతో అందరూ ఊహించినట్టే వితికాను బెస్ట్ పర్ఫార్మర్ అని చేసి బాబా తలపై గుడ్డు పగలగొట్టి విలన్కి చేశారు. మొత్తంగా బాబా భాస్కర్ వేస్ట్ అని వితికా తోపంటూ పొగడ్తల వర్షం కురిపించారు పున్ను అండ్ బ్యాచ్. గేమ్ పూర్తయిన తర్వాత కూడా ఆడలేక మద్దెల దరువు అన్నట్టుగా పున్ను అండ్ బ్యాచ్ బాబాపై స్పెషల్ డిస్కషన్ పెట్టారు. అతను హీరో మాదిరి ఆడి సింగిల్గా గేమ్ గెలిస్తే బాబా పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడని, అతని నేచర్ అంతే అంటూ పునన్వి మిగతా కంటెస్టెంట్స్కి గీతోపదేశం చేసింది. మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్.